వివరాల్లోకి వెళ్తే, కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యులందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, కలకత్తాలో మహిళా వైద్యురాలపై జరిగిన సంఘటనను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వైద్యులు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నిత్యం ప్రజల కొరకు ప్రజల్ని సేవ చేస్తూ, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యాలు అందిస్తూ నిత్యం ప్రజల కొరకు పనిచేస్తున్న వైద్యులపై దాడి చేయడం ఖండిస్తున్నామని అన్నారు. మహిళా వైద్యురాలపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని జిల్లా కేంద్రంలో వైద్యులందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్లీ జరగకుండా వైద్యులపై దాడి చేసేవారిపై చర్యలు తీసుకొని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా ఎస్పీ సింధు శర్మలకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆసుపత్రుల వైద్యులు, నర్సులు పాల్గొన్నారు. తెల్లకోటులే ఎర్రగవుతే అసలు వైద్యానికి అర్థమే లేదు, మా సేవలో ఉపయోగము లేదు. జై హింద్, నమస్తే. On behalf of Indian Dental Association, we pledge our support and we stand by IIM Indian Medical Association Kamarit branch in advocating all the rights, safety, I repeat safety, and to maintain the integrity of the medical and the dental professions. Thank you. విషయంలో ఐఎంఏ కి పూర్తిగా సహకారం అందిస్తున్నాం. ఐడియా తరఫు నుంచి మిగతా చాలా వరకు మన అమ్మాయిల్ని మనం అందరం ఒక స్కూల్కి కానీ ఎక్కడికి కానీ మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతాము. మళ్ళా తెల్లారి మళ్ళీ బయలుదేరే ముందు అమ్మాయి మనకు కాల్ చేస్తుంది, అమ్మ బయలుదేరుతున్నాను. కానీ ఒక మెడికల్ హాస్పిటల్కి మనం డ్రాప్ చేశాక తనకి అక్కడ హాస్పిటల్లో కూడా మనకు తనకి ఒక సెక్యూరిటీ లేకుండా ఇలా ఉండడం చాలా దారుణం. ఎంతో టోటల్గా అటాక్ చేయడం చాలా దారుణం అనిపిస్తుంది. మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా జస్టిస్ కోరుకుంటున్నాము. ఎవరైతే ఇంత అటాక్ చేస్తారో వాళ్ళకి తొందరగా శిక్ష పడాలని కోరుకుంటున్నాము. వైద్యురాలి పట్ల ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మరి ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు ముందరికొచ్చి ప్రతిస్పందిస్తే మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. మేము ఈ సమాజానికి ఇంకా ముందరికి పోయి మేము ధైర్యంతో మేము సేవ చేసే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అందుకని దయచేసి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు చేసిన వ్యక్తుల పట్ల తొందరగా మరి చర్య తీసుకునేటట్లుగా మాకు రక్షణ విషయంలో ఒక గట్టి మీరు చట్టబద్ధత కల్పించడంలోను మరి ఈ విషయంలో ముందుండి మీరు ప్రభుత్వం తరఫున మాకు ధైర్యాన్ని కల్పిస్తే మేము ముందరికి పోయి ఈ ప్రొఫెషన్ని మేము పవిత్రంగా మేము నిర్వర్తిస్తూ ఉంటాము. మరి మీరు ఇట్లా చెయ్యకపోతే కనుక దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమ్మె డాక్టర్లు చేసే ఈ సమ్మె మరి రేపు పొద్దున ఒకవేళ మీరు ఆ కుటుంబానికే కాదు, ఇది డాక్టర్ ప్యాటర్నిటీకి, ఈ వైద్య వృత్తికి సంబంధించి మరి వైద్యులందరికీ, వైద్య వ్యవస్థ అందరికీ న్యాయం చేకూర్చే దిశలో మీరు ముందుండకపోతే కనుక మేము దేశవ్యాప్తంగా మంటలు రగిల్చే అవకాశం ఉంటుంది కనుక మీరు దయచేసి తొందరగా ఆ నిందితుల్ని పట్టుకొని మరి మీరు బహిరంగంగా శిక్షిస్తారా, బహిరంగంగా ఇచ్చేసి మరి మా ప్రొఫెషన్కి న్యాయం చేస్తారా ఏంటిది అనేది మీరు ఆలోచించండి. దయచేసి మేము కోరుకుంటున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి తరఫున మీరు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ వైద్యుల పట్ల మరి ఇటువంటి అమానుషమైన చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం డాక్టర్లే కాదు ప్రతి పౌరుడు సంఘటితం కావాల్సిన అవకాశం ఉన్నది. దయచేసి ప్రతి పౌరుడు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్.